నల్గొండ మండలం పరిధిలోని సంగేం నుండి చౌటుపల్లి వరకు రహదారి నిర్మాణానికి ప్రత్యేక చొరవ చేసుకుని 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన శుభ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కృష్ణరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో నేడు సంగేం గ్రామంలో కిషన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గుండెపల్లి దాకా నడవడం జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు మరి ఆరాధన చేశారు. మరి ఎంతో కృషి చేసినటువంటి మన కామన గారి పాదయాత్రకు దీర్ఘాదం చేశాం. అదేవిధంగా కూడా ఇప్పుడు గ్రామంలో మంచిపోయింది. మరి అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 18 కోట్లతో సంగం గ్రామం నుంచి మన చౌటుపల్లి దాకా 13 కిలోమీటర్ల మేరకు డబల్ రోడ్డు మంజూరైంది. 18 కోట్లతో దానికి భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, భువనగిరి, యాదాద్రి జిల్లా శాఖలు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక బస్సు చూస్తే, ఒక లారీ వస్తుంటే అపోజిట్గా పోతుంది. తెలంగాణ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. మరి దానికి నిదర్శనంగా ఎన్నో ప్రాజెక్టులు ఇస్తున్న దాఖలాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఈసారి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతోటి 48 రోడ్డు ప్రాజెక్టులు విస్తరణ అంటే వైడనింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ సంబంధించినటువంటి తెలంగాణలో 48 ప్రాజెక్టులకు 878 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. వారిని మరి తెలంగాణ ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సంగం గ్రామంలో ప్రజలు, సంగం గ్రామం అనేది ఇటు ఏ పట్టణాన్ని చూసినా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది. అటు వలిగొండ కావచ్చు, ఇటు భువనగిరి కావచ్చు, మరి చౌటుపల్లి కావచ్చు, పోచంపల్లి కావచ్చు. మరి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉద్యోగ